One minute. We conclude the end. One minute, conclude it. Patigarke Nauskaralu. Sabalo, Pivinashwaragar Pena, Tirmanam Bitter, me Madhutichi Matlatano. Ninakada Sabani, Tapubatungani, let Vera Kinga Matatla. Kani Mir Pade Pade Mamali, Rakanga, humiliate Jay Tomatro, correct Gasser. Insult just to humiliate Jay Ton is Sarin Kasser. Tanwala Nakuchan Australia, Sabahunatan and Bangal. Sir, Minister. Adeksha, I strongly object to this comment of honorable member, sir. Vinandi. Tamma mammalni humiliate chestu, meer speaker garu uddeshinchi, dayachesi upasamarinchukondi. Speaker garu mimmalni humiliate cheyaledu. Okka nimisham. Ee roju udayam spashtanga oka bulletin assembly secretary garu vidudala chesinaru. Sabhyula balabalalu batti, sabhyula sankhyanu batti, samayanni ketayincharu ane matanu humiliate cheyadam ane mata meer edaithe vadaro. అది ఏ రకంగా హ్యూమిలేట్ చేయలేదు. స్పీకర్ గారు ఏమాత్రం చేయలేదు. ఎవరైనా మిమ్మల్ని హ్యూమిలేట్ చేస్తే ప్రజలు చేశారు. మీకు సంఖ్య ఇవ్వకపోతే దానికి ఎవరైనా చేయలేరు. కాబట్టి ఆ మాట ఉపసంహరించుకోవాలని చెప్పి నేను గౌరవ సభ్యుల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. కాస్టింగ్ ఆస్పర్షన్స్ ఆన్ ద స్పీకర్ చైర్ ఇస్ నాట్ అప్రోప్రియేట్. యూ వర్క్ ద డిప్యూటీ స్పీకర్ విక్రమార్క గారు. ఈ రకంగా దురుద్దేశాలు ఆపాదించడం, స్పీకర్ గారిని నిందించడం మంచి సంస్కారం కాదు, సంస్కారవంతమైన పద్ధతి కాదు. సభ్యుల బలాబలాలు బట్టి ఉంటుంది తప్ప స్పీకర్ గారి విషయంలో మీరు ఇట్లా అవమానకరంగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఉపసంహరించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. దండ వెంకట వీరయ్య గారు మాట్లాడుతారా? బట్టి గారు కంక్లూడ్ చేయండి సార్. 1921లో లక్నేపల్లి గ్రామం నర్సపేట మండలం రుక్మాబాయి సీతారామరావు దంపతులకు జన్మించినటువంటి పివి నరసింహరావు గారు ఆ తదుపరి చిన్నతనంలోనే కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి వంగర గ్రామానికి దత్తత్కు వెళ్ళి అప్పటి నుంచి పాములపర్తి వెంకట నరసింహారావు గారిగా వారు గుర్తింపు పొందారు అధ్యక్ష. ఆ తదుపరి సమయంలో వారు విద్యార్థి దశగా ఉండి కంక్లూడ్ చేస్తున్నాను సార్. రాష్ట్ర కాంగ్రెస్లో 1938లో చేరి వందే మాతరం గీతాన్ని, ఆనాటి నిజాం ప్రభుత్వం నిషేధించినటువంటి వందే మాతరం గీతాన్ని పాడి వారి స్వతంత్ర కాంక్షను వ్యక్తపరిచి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆనాడు ఉన్నటువంటి మహానుభావులు శ్రీ రామానంద తీర్థ, బోరుగల రామకృష్ణారావు గారు, జమలాపురం కేశవరావు గారి నాయకత్వంలో పనిచేసి మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున ఈ ప్రాంత విమోచన కోసం పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు అధ్యక్ష. ఆ తదుపరి క్రమంలో దేశానికి స్వాతంత్రం రావటం, రాష్ట్ర విముక్తి జరగటం 1950లో మొదటిసారి. వెంకట వీరయ్య గారు మీరు గో ఆన్ స్పీకింగ్ ఎట్లాంటి కంక్లూడ్ చేయమని చెప్తుంటే మీరు దండ వెంకట వీరయ్య గారు సార్ సమయం సార్ ఇక్కడ నేను యు నాట్ డి సమయం టైం ఇక్కడ దండ వీరయ్య గారు he asked me to give 1 minute. I have given 1 minute, 2 minutes. You are not concluding. Bill conclude cheyakunda sabha chair mattukone maatladta untaru. Chair mattukone maatladaledu sir. Nenu pv gar gurinche maatladutunnanu. Meer conclude cheyak itvanti gop yeah nenu conclude chestunnanu sir. Itvanti పివి గారు ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణలు పెద్ద ఎత్తున అమలు చేసి ఆ చేసే క్రమంలో చివరికి వారి పదవిని కూడా కోల్పోయారు అధ్యక్ష. అయినప్పటికి కూడా వారు ఎక్కడ మొక్కవాకుండా ఈ దేశంలో ఆ సంస్కరణలు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేసుకుంటూ పోయారు. అందులో భాగంగానే వారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారిని దేశ కేంద్ర మంత్రిగా కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా కానీ చేసి ఆ తదుపరి ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు వారు ప్రత్యేకంగా దృష్టి సారించి వారిని ప్రధానిగా చేసి ఆ ప్రధాన పదవి ద్వారా ఈ దేశానికి ఒక గొప్ప పివి నరసింహరావు గారిని ఈ దేశానికి అందించినటువంటి ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారిది, కాంగ్రెస్ పార్టీది అధ్యక్ష. అటువంటి కాంగ్రెస్ పార్టీని నాయకత్వాన్ని అభినందిస్తూ
అంతటి గొప్ప నాయకుడిని ఈ దేశానికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పివి నరసింహరావు గారికి ఈ దేశంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణలకి వారు ఆరాధ్యుడు కాబట్టి మన ప్రాంతం నుంచి ఈ దేశానికి దేశ ప్రధానిగా నాయకత్వం ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కాబట్టి వారికి భారతరత్న ఇవ్వాలని ఇవ్వటం కోసం ఈ సభ చేసే తీర్మానాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంబంధించినటువంటి సిఎల్పిగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ తీర్మానాన్ని పాస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అధ్యక్షుడు.